నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ నేత డిఎస్ స్మృతి లాంఛనంగా అంత్యక్రియలు. నేను యువకుడిని కాదని తెలుసు, నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసన్న బైడెన్. ఈరోజు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఈరోజే మెగా ఫైనల్, టీమిండియాకే విజయం. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతికి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ట్రబుల్ షూటర్ గా పేరొందిన డిఎస్ పై మా ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగా గాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసంలో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ లోకి మారారు. డిఎస్ కు ఇద్దరు కుమారులున్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27 జన్మించిన డిఎస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999-2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004-2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో తెరాసాతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి పనిచేశారు. డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేతలు మల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెరాసాలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు తెరాస రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో భారాసతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ లోకి చేరారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా మరణ వార్తను తెలిపారు. అన్న అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనియర్ నాయక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు, అన్నీ మా నాన్నే. ఎదురొడ్డి పోరాడు, భయపడకు అని నేర్పించింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్ర బీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి శ్రీనివాస్ మంత్రిగా ఎంపీగా తన దైవ ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. డిఎస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009 అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డిఎస్ రాజకీయ నేతలందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 39 రోజుల తర్వాత జూన్ 28 శుక్రవారం నాడు ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 400 మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా, ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 80 మంది అభ్యర్థులను ఆమోదించింది. వారిలో 6 పోటీ చేయడానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 4 అభ్యర్థులు రేసులో ఉన్నారు. ప్రస్తుత స్పీకర్ మొహమ్మద్ బాక కలీగ్ బాఫ్, దౌత్యవేత్త సయీద్ జలీలి, మతాధికారి మెస్తఫా పుర్మొహమ్మాది మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజిష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 3000 మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు. వారి కోసం ఢిల్లీ, ముంబై, పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో 4 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అధ్యక్షుణ్ణి ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 29న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇరాన్లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని ఇరాన్ రాయబారి ఎలాహి అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందింది. అస్థానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తోంది. షాంఘై సహకార సంస్థ మరియు BRICS రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది. సమ్మిట్కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం భారత్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి. వివాదాలు రేగటం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినటంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది అని అన్నారాయన. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తన వయసునుద్దేశించి బైడెన్ స్పందించారు. అవును, నేను యువకుడిని కాదని నాకు తెలుసు. గతంలో మాదిరిగా చలాకీగా నడవలేను. అప్పటిలా స్పష్టంగా మాట్లాడలేను. మునుపటి మాదిరిగా చర్చించలేదు లేకపోవచ్చు. కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు, నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు అని తన డిబేట్పై వస్తున్న విమర్శలకు అధ్యక్షుడు ఇలా బదులిచ్చాడు. మరోవైపు మాజీ అధ్యక్షుడు, స్వపక్ష నేత బరాక్ ఒబామా ఆయనకు అండగా నిలిచారు. ఒకరు నిజం చెప్పే వ్యక్తి, మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్ దానిని నిర్ణయించలేదని ఒబామా బైడెన్కి మద్దతుగా నిలిచారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ చివరకు హుందాగా, ధీటుగా ముగించారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకింకా 4 నెలలకు పైగా సమయం ఉన్నందున బైడెన్ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైన డెమోక్రట్లు చర్చించుకుంటున్నారు. అయితే తాను పోటీలో కొనసాగనున్నట్లు ట్రంప్తో డిబేట్ అనంతరం బైడెన్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారని సమాచారంతో అంబాడి రవీందర్ రెడ్డి, వెల్లంపల్లి లక్కం వేణుగోపాల్ వెల్లంపల్లి, గంటా సంబిరెడ్డి, నల్లెల సతీష్ కుమార్ అనే రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ జంసీ. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో మాత్రం నిన్న రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ నాయకులను ముందస్తు కానీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఈ రోజు ఉదయం ఎదిగిన సమయంలో గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులను కూడా పరకాల పోలీసులు అరెస్ట్ చేసే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వరంగల్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటారని, అలాగే విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకుంటారని ఉద్దేశంతో మాత్రం రాత్రి నుంచి పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ నాయకులు మాత్రం తీవ్ర ఖండిస్తున్నారు. వరంగల్కు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న నేపథ్యంలో ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంతేకాకుండా వరంగల్ ని సిటీ డెవలప్మెంట్ కోసం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా రేవంత్ అడ్డుకుంటారనే ఉద్దేశంతో మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను, అలాగే రైతులు కూడా కొంతమంది అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు సంబంధించిన రైతులు కూడా అరెస్ట్ జరిగింది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు మాత్రం కే యూనివర్సిటీలో మాత్రం చాలా తీవ్ర ఆవేశంలో ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ ఎటు నుంచి వచ్చినా మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటారని మాత్రం యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా గతంలో ఎమ్మెల్సీకి బరిలో ఉన్న రేవంత్ రాకేష్ రెడ్డి కూడా సైతం పోలీసులు అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాకేష్ రెడ్డి మాత్రం గతంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి రేవంత్ రెడ్డి మీద అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 3 నెలల్లో 2 లక్షలు ఇస్తూ ఉద్యోగాలు ఇస్తూ చెప్పిన రేవంత్ రెడ్డి మాత్రం సుమారు 7 నెలల కాలం వస్తున్న మాత్రం ఇప్పటికీ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకుని వరంగల్కి వస్తుందని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ చెప్పింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ అడ్డుకుంటున్న ఉద్దేశంతో మాత్రం పోలీసులు రాత్రి నుంచి ఇటు బీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అలాగే నిరుద్యోగులు అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడి పంచాయతీ పరిధిలో బండారులంక ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తుతెలని వ్యక్తులు చించివేశారు. చిరిగిన ఫ్లెక్సీల వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇసుకాసురులు మంజీరా నదిని తవ్వేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద బీర్కూరు మండలంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇసుక మాఫియాకు పుష్కలంగా అధికారుల అండదండలు, పొలిటికల్ సపోర్ట్ ఉండటంతో 3 పువ్వులు 6 కాయలుగా ఇసుక దందా సాగుతోంది. గ్రామాల వారీగా పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఇసుక దందాను సాగిస్తున్నారు. బిచ్కుంద మండలం హస్కూల్ మంజీరా నది నుండి రోజుకు 100 లారీల ఎలాంటి వెహికల్స్ లేకుండా 0 దందా నడుస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత బహిరంగంగా ఇసుక రవాణా జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖ అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈరోజు బ్రిడ్జ్టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరగనున్న T20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఆడేందుకు టీమిండియా బార్డోస్ చేరుకుంది. జూన్ 27 గురువారం నాడు గయానాలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు బార్డోస్కు బయలుదేరింది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాతో తలపడింది. ఎలా చూసినా టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా తన మొదటి మ్యాచ్ లో నెగ్గింది. వెస్టిండీస్ పై 8 వికెట్ల తేడా చూపించింది.
ఈసారి కొన్ని వరల్డ్ కప్ మ్యాచ్లు వెస్టిండీస్ లో జరిగాయి. వెస్టిండీస్ కూడా తన మొదటి మ్యాచ్ లో నెగ్గింది. అప్పుడు టీమిండియా కోచ్ లార్డ్ చంద్ రాజ్పుత్ ఒక మంచి బ్యాటర్, ఇప్పటి టీమిండియా కోచ్ ద్రవిడ్ కూడా మంచి బ్యాటర్. అప్పుడు జరిగిన మ్యాచ్ల్లో ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఒక్క మ్యాచ్ తప్పితే అన్ని మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. ఇప్పుడు కూడా ఒక్క మ్యాచ్ లో తప్పితే ఓపెనర్ గా విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో విఫలమవుతున్నాడు. ఇండియా క్రితం గెలిచిన T20 వరల్డ్ కప్ లో ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టి యువరాజ్ సింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు T20 వరల్డ్ కప్ లలో ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్ను ఇండియానే నెగ్గింది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే ఏ జట్టు ఏఐసీసీ ఈవెంట్స్ లోనూ ఫైనల్ మ్యాచ్లు నెగ్గలేదు. దురదృష్టం వెంటాడే ఆ జట్టు కీలకమైన సెమీఫైనల్లోనూ ఫైనల్స్ లోనూ ఏదో రకంగా ఓటమి పాలవడం మనకు కలిసి చూసాం. ఈ రకంగా చూస్తే ఏ రకంగా అయినా టీమిండియా కప్పు కొట్టడం ఖాయం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.